తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సదస్సును ఆన్లైన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు మరియు దేవిపట్నం మండలంలోని పలు గ్రామాల నిర్వాసితులు రంపచోడవరం సిపిఐ పార్టీ కార్యాలయంలో జూమ్ మీటింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి మధు మాట్లాడుతూ జిల్లాలో 500 మంది ప్రజలు పోలవరం ప్రాజెక్టుకు సర్వస్వం త్యాగం చేస్తున్నారని, ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయడం లేదని మధు అన్నారు. పోలవరం కాపర్ డ్యాం పూర్తయ్యే బ్యాక్ వాటర్ లెవెల్స్ పెరిగి పలు గ్రామాల్లోనికి అతి కొద్ది రోజుల్లోనే వరద నీరు రావడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం మాత్రం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం అందించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి పూర్తిగా వైఫల్యం చెందిందని మధు అన్నారు. కానీ ఆరెండారు నిర్వాసిత పునరావాసం దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. వాళ్ళ లిస్ట్ ఏదైతే సర్వే ప్రకారం ఒక 50% 60% చూసుకొని అదే మాత్రం చెల్లింపులు జరిగినాయి. అలా ఇప్పటికి 44 గ్రామాలు దేవీపట్నం మండలానికి సంబంధించి 18 గ్రామాల వరకు ఖాళీ చేయించడం జరిగింది. ఈ 18 గ్రామాలకి కూడా 60% మందికి మాత్రమే చెల్లింపులు జరిగినాయి, మిగతా వాళ్ళకి జరగలేదు. మన ఈ జూమ్ మీటింగ్లో నిర్వాసితులు కూడా పాల్గొన్నారు. ఇతర ఖర్చులు నిర్వాసితులు, గొబ్బలంపాలెం నిర్వాసితులు వీళ్ళంతా కూడా, అలాగే గొందూరు నిర్వాసితులు కూడా వచ్చారండి. నిర్వాసితులు కూడా వచ్చారు. మేము ఇక్కడ మా ఆర్డీఓ గారి దగ్గరికి వారానికి ఒకసారి, ప్రతి వారం సోమవారం కలుస్తూనే ఉన్నాం. కానీ కేవలం అతను బడ్జెట్ లేదని ఒకసారి, మళ్ళీ మేము రీసర్వే చేస్తున్నామని ఒకసారి అలాగా చెప్పుకుంటూ వస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ముందుకెళ్ళిన పరిస్థితులు రాలేదు సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, వీళ్ళు ఈ గ్రామాల్లో ఏదైతే మాకు 60% చెల్లింపులు జరిపి మిగతా 40 మందిని పక్కకు పెట్టేసి కొత్త గ్రామాలను ఖాళీ చేయించడానికి చూస్తూ ఉన్నారండి. కొత్తవి 18 గ్రామాలు అయిపోయినాయి సార్, ఇంకా సుమారు 26 గ్రామాలు ఉన్నాయి సార్. ఆ 26 గ్రామాల్లో కూడా ఇదే పంద, ఒక 100కి 60% మందికి డబ్బులు చెల్లింపులు జరిపి వాళ్ళని ఖాళీ చేయించామని చెప్పి, పూర్తి స్థాయిలో ఖాళీ చేయించామని చెప్పే పద్ధతిలో ముందుకెళ్తున్నారండి. దీనికి ప్రధానంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే, గ్రామాలను ఖాళీ చేయించేటప్పుడు మేమున్నాం మీకు ఇక్కడ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇప్పిస్తామని చెప్పి ఖాళీ చేయించేటప్పుడు చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నారండి. ఆ తర్వాత ఆ ఊరి చూపులకు కూడా వాళ్ళు చూడట్లేదండి, ఆ ప్రాంతాలు కూడా వెళ్ళడం లేదు. వీళ్ళు ఇదే పందాగా అధికారులను, ఇక్కడ వైసీపీ నాయకులు చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు సార్. గ్రామ పంచాయతీలు 44 గ్రామాలు, ఈ 44 గ్రామాల్లో కూడా గత 2010 నుంచి కొన్ని గ్రామాలకి కటాఫ్ డేట్లు ఇవ్వటం జరిగింది. కటాఫ్ డేట్ల ప్రకారమే సర్వే చేస్తున్నామని చెప్తున్నారు. ఆ సర్వే రికార్డులు ఎలా ఉన్నాయంటేనండి, గ్రామంలో 74 కుటుంబాలు, కచ్చులూరు గ్రామంలో 74 కుటుంబాలు ఉన్నాయి. ఈ 74 కుటుంబాల్లో 44 కుటుంబాలు మాత్రమే సర్వే డేటాలో ఉన్నాయి, మిగతా 30 కుటుంబాలు సర్వే డేటాలో లేవు. ఎందుకు లేవు అని అంటే, రేషన్ కార్డు లేదనో, లేదా ఆ టైంలో అక్కడ నివాసం లేడనో, అనేక కారణాలతోటి ఒక 100కి 40% మందిని పక్కకు పెట్టి 60% మందికి మాత్రమే ఈ చెల్లింపులు జరిగినాయి. ఒక్కొక్క కుటుంబానికి R&R ప్యాకేజీ 686,000 రూపాయలు ఇచ్చారు. అది ఎలా అంటే, 650,000 రూపాయలు ఏమో ప్యాకేజీ రూపంలో, 36,000 రూపాయలు ఏమో 12 నెలలకి, నెలకు 3,000 రూపాయలు చొప్పున అద్దె రూపంలో చెల్లించారండి. అయితే ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి మటుకు రోజు తిరుగుతున్నా కానీ అధికారులు రేపేస్తాం ఎల్లుండేస్తాం అని సమాధానం చెప్పి కాలయాపం చేస్తున్నారే తప్ప, ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా, అంటే ఒక్కసారి గ్రామంలో చెల్లింపులు జరిగిన తర్వాత మళ్ళా రెండో లిస్ట్ అనేది, పేరుకు మాత్రం రెండో లిస్ట్ చెప్తున్నారు తప్ప చెల్లింపులు అనేవి జరగల. రెండో అంశం ఏంటంటే, 74